వెల్కమ్ టు ఏవన్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 3 వారాల వ్యవధిలో 7 అంశాలపై శ్వేతపత్రాలు విడుదల చేస్తామని ఏపీ సీఎం ప్రకటన. పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు పోలవరంపై వాస్తవాలను ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నామని వెల్లడి. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన కాళే యాదయ్య. చేవెళ్ల నుంచి 268 ఓట్ల మెజార్టీతో గెలిచిన కాళే యాదయ్య ఇప్పటివరకు కాంగ్రెస్ లో చేరిన 6 ఎమ్మెల్యేలు. కాకినాడ పోర్టులో బియ్యం గోడౌన్లను మంత్రి నాదెండ్ల తనిఖీ. 2 గోడౌన్లలో రేషన్ బియ్యం గుర్తింపు. పోర్టును అడ్డాగా చేసుకుని ద్వారంపూడి కుటుంబం రాజ్యమేలిందంటూ విమర్శలు. విమానాశ్రయంలో పైకప్పు కూలిన ఘటనపై స్పందించిన మంత్రి రామ్మోహన్ నాయుడు. కూలిన టెర్మినల్ పైకప్పు అది మోదీ ప్రారంభించింది కాదని వెల్లడి. మృతుడి కుటుంబానికి 20 లక్షల పరిహారం ప్రకటించిన రామ్మోహన్. పీవీ జయంతి సందర్భంగా తెలంగాణ భవన్ లో నివాళులర్పించిన కేటీఆర్. చరిత్రపై చెరగని ముద్ర పీవీ అని వెల్లడి. పాఠ్య పుస్తకాల్లో పీవీ జీవిత చరిత్రను చేర్చాలని డిమాండ్. రాష్ట్ర అభివృద్ధికి జీవనాడి పోలవరం. రాష్ట్రానికి 2 ప్రధానమైనటువంటి ప్రాజెక్టులు, ఒకటి అమరావతి, ఒకటి పోలవరం. 2 కూడా 2 కళ్ళు లాంటివి. ఈ 2 ప్రాజెక్టులు కానీ మనం పూర్తి చేసుకుంటే విభజనలో జరిగిన అన్యాయాన్ని కానీ మనం ఏ విధంగా నష్టపోయామో ఆ నష్టాన్ని పూడ్చుకునే అవకాశం ఉంటుంది. పోలవరం ప్రాజెక్టు కూడా విభజన చట్టంలో నేషనల్ ప్రాజెక్ట్ చేసి కేంద్రం నిధులు ఇవ్వడానికి ముందుకు వచ్చినటువంటి ప్రాజెక్ట్ ఇది. నదుల అనుసంధానానికి గుండె పోలవరం. ఇటువంటి పోలవరానికి జగన్ ఒక శాపంగా మారాడు. ఏ విధంగా శాపంగా మారాడు? ఏ విధంగా ఒక క్షమించరాని నేరం, జాతికి జరిగిన విద్రోహం. దీన్ని ఎవరైనా సరే రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా నిర్మోహమాటంగా ఖండించాల్సిన అవసరం ఉంది, నిలదీయవలసిన అవసరం ఉంది. రాష్ట్రాన్ని నాశనం చేసే హక్కు ఎవరికీ లేదు. చేతకాకపోతే ఇంట్లో ఉండొచ్చు, కానీ ఒక మభ్య పెట్టి పదవి పొంది తద్వారా మోసం చేయడం చాలా దారుణం. ఆ విషయం నేను మీ ద్వారా ప్రజల దృష్టి తీసుకొస్తున్నాను. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రాష్ట్రం. దక్షిణ భారతదేశంలో నీళ్లుండే ఏకైక నది గోదావరి. మనం లోయర్ రైపేరియన్ కింది రాష్ట్రంలో ఉన్నాం. మన దగ్గర నుంచి నీళ్ళన్నీ సముద్రానికి వెళ్తాయి. దగ్గర దగ్గర ఆవరేజ్న 3000 TMC నీళ్లు తలసరి ప్రతి ఒక్క సంవత్సరం సముద్రంలోకి వెళ్లే పరిస్థితి ఉంది. ఈ నీళ్లన్నీ కానీ ఉపయోగించుకుంటే రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా, డ్రౌట్ ప్రూఫ్ స్టేట్గా చేసేందుకు అవకాశం ఉంది. డెల్టా స్థిరీకరణతో పాటు ఉత్తరాంధ్ర, రాయలసీమ తాగునీరు, సాగునీరు దించే బహుళార్థ సాధక జాతీయ ప్రాజెక్టు. అదే మరిగా ఈ వరదలు ఇవన్నీ వచ్చినప్పుడు కానీ మామూలుగా కానీ జల విద్యుత్తు, హైడ్రల్ అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు సోలార్ విండ్ వచ్చింది. సోలార్ డే టైం వస్తుంది, విండ్ నైట్ ఈవినింగ్ టైం వస్తుంది. మిగిలిన గ్యాప్ ఏదైతే మనకు కొన్నిసార్లు కరెంటు కొరత ఉంటుంది, పీక్ లోడ్ ఫ్యాక్టర్, అప్పుడు ఈ హైడ్రల్ ఉంటే ఎప్పుడైనా ఆన్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా ఆఫ్ చేసుకోవచ్చు. ఆ విధంగా కూడా హైబ్రిడ్ మోడల్ తేవడానికి ఐడిల్ పవర్ చాలా ఉపయోగపడుతుంది. అలాంటి ప్రాజెక్ట్ ఇది. దీన్ని మనం చూస్తే 2014లో రాష్ట్ర విభజన జరిగింది, కానీ చాలా నష్టపోయేవని అందరికీ ఆవేదన ఉంది. కానీ ఆ నష్టం కంటే 1924లో జరిగిన జగన్ విధ్వంసం రాష్ట్రానికి శాపంగా మారింది. దానికంటే ఎక్కువ నష్టం జరిగింది. ఇది రాష్ట్రంలో ఉండే ప్రజానికమంతా కూడా చర్చ చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, ఈ ప్రాజెక్ట్ ప్రొఫైల్ ఒకసారి మనం చూస్తే
దేశ రాజధాని ఢిల్లీలో టెర్మినల్ 1 విమానాశ్రయంలో పైకప్పు కూలిన ఘటనపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. పైకప్పు కూలిన ఘటనపై వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నానని వెల్లడించారు. టెర్మినల్ 1 వద్ద ఉన్న ప్రయాణికులు అందరికీ సహాయం వెంటనే అందించాలని అధికారులను ఆదేశించినట్టు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఘటనలో ఒకరు చనిపోయారు. మృతుడి కుటుంబానికి 20 లక్షల ఆర్థిక సాయం అందజేస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. What we have asked the DIAL, Delhi International Airport Limited also, is to do a verification, inspection from their side. But we are not just leaving it up to themselves. The ministry, from the ministry, we have DGCA also, which underlooks the safety aspect. So they will also be supervisioning this inspection, and they will also give us a report. And from our ministry side, I can assure you that this is taken as a very serious incident also, not just in this airport, but across the country, any airports that are with similar structures, we will have to go through them all again, and we will do a thorough checking of all the necessary airports that can come under our purview, and we'll take the necessary report, and we will see if there is a requirement for an independent body also. Sir, also, compensation. Compensation has also been announced, 20 lakh for the deceased and also for the injured, 3 lakhs. The opposition parties are saying... Opposition ye aarop laga raha hai ki jaldbazi mein yahan par inauguration kiya gaya tha. To ye prime minister ne sir recently already inaugurated this terminal. Iske bare mein main clarification de dun ki jo pradhan mantri sahab jo inaugurate kiya wo dusra building hai, dusri taraf hai. Jo yahan collapse hua hai wo 2009 mein. 2009 में पुरानी बिल्डिंग है, 2009 में जो उस टाइम ओपन हुआ था, तो उसके ऊपर जो इंस्पेक्शन करना है वो अभी करवाएंगे. सर विजुअल देखने में लग रहा है कि जो अंदर का आयरन बार से वो रस्टेड है, साफ दिखाई दे रहा है, उनपे पेंट भी नहीं है. तो इतनी लापरवाही कैसे थी? हमें अब तुरंत हम कमेंट नहीं कर सकते, इसके ऊपर तो थरो इन्वेस्टिगेशन होना है. और जो टेक्निकल एस्पेक्ट, जो फोरेंसिक या सिक्योरिटी एस्पेक्ट जो देखते हैं बिल्डिंग का, वो सब अपना रिपोर्ट देंगे, तो उसके हिसाब से हम ये गवर्नमेंट का. इतना तो मैं बता सकता हूँ, दिस गवर्नमेंट विल नॉट टॉलरेट एनी अनटूवर्ड एटीट्यूड. अगर कहीं पे कुछ लापरवाही रहेगी तो ये सरकार जरूर उनके ऊपर. बट व्हाट इज योर असेसमेंट, व्हाट कुड बी द रीजन बिहाइंड दिस कोलैप्स? दैट हैज टू बी, आई जस्ट गॉट टू नो इन द मॉर्निंग, एंड सिंस देन वी हैव बीन, first of all we wanted no casualties to happen, and all the injured, if any of them, then we wanted to take proper care of them. So we are following that protocol that we look after the injured first, and also the passengers, whoever are supposed to be traveling from here, we wanted to give them assurance and safety, and also the convenience of traveling again. So that aspect we are taking care of right now. Any technical incidents that you are referring to will all be commented upon. టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్ లో బాధ్యతలు స్వీకరించిన అనంతరం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. తనకు ఈ బాధ్యతలు అప్పగించిన పార్టీ జాతీయ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా నియమించినటువంటి నా శక్తి సామర్థ్యాల పైన నమ్మకంతో ఈ బాధ్యత నా మీద పెట్టినందుకు మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ బాబు గారి యొక్క నమ్మకాన్ని నేను ఉంచుకొని ఆ నమ్మకాన్ని ఒమ్ము కాకుండా ముందుకు వెళ్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ రోజు నా ముందున్నటువంటి ప్రధానమైనటువంటి బాధ్యత ముఖ్యంగా కార్యకర్తల్ని, వారికి సమచిత స్థానం కల్పించి, ముఖ్యంగా నామినేటెడ్ పదవుల ద్వారా ప్రభుత్వంతో భాగ్యం భాగస్వామ్యం చేసి ముందుకు తీసుకెళ్లడమే నా ప్రధానమైనటువంటి బాధ్యతగా నేను మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అధికార పక్షం ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రతిపక్షంగా ఓర్చుకుంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ పార్టీ యొక్క సిద్ధాంతాలు కట్టుబడుతూ అధినాయకుడు యొక్క ఆలోచనని ముందుకు తీసుకువెళ్తూ ఈరోజు పార్టీ అధికారం తేడం జరిగింది. ఈ వేదిక నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి, నాయకులకి తెలియజేసేది ఒకటే, మేము అనుక్షణం మీతోనే ఉంటాం, మీ భవిష్యత్తు మా బాధ్యతగా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే గత ప్రభుత్వం చూశారు, అధికారం అనేసరికి ప్రతిపక్ష నేతలను అనగొడతాం,
వాళ్ళ మీద కేసులు పెడదాం, వాళ్ళని అధికారాన్ని అపహాసం చేస్తూ కేవలం ప్రతిపక్ష నేతలను అరగొట్టడానికే వాళ్ళ అధికారం వినియోగించారు. అందుకే ఈరోజు ప్రజలు వాళ్ళకి బుద్ధి చెప్పి ఇంటికి పంపించారు సోదరులారా. కనుకనే మనం ఇవన్నీ కూడా మన దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గడిచిన 5 సంవత్సరాలుగా ఏవైతే రాజకీయ ప్రేరేపిత కేసులు ఉన్నాయో అవన్నీ కూడా 3 నెలల్లోనే తీపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మనం లెక్క తేల్చాల్సినటువంటి అవసరం కూడా ఉంది, ఉందా లేదా? ఏదైతే అధికారాన్ని దుర్వినియోగం చేసి ఇష్టానుసారం చేశారో వాళ్ళకి బుద్ధి చెప్తా. ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడలో పర్యటించారు. కాకినాడ పోర్టు వద్ద బియ్యం గోడౌన్లలో తనిఖీలు చేపట్టారు. 2 గోడౌన్లలో రేషన్ బియ్యం ఉన్నట్టు గుర్తించారు. ఆ 2 గోడౌన్లలోని 4,700 టన్నుల రేషన్ బియ్యాన్ని సీజ్ చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. తన పర్యటనలో భాగంగా మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడ జిల్లా కలెక్టరేట్ సమీక్ష నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి కుటుంబం కోసం ప్రభుత్వ శాఖలన్నీ పనిచేశాయని విమర్శించారు. గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి కాకినాడకు 1,000 లారీల బియ్యం తరలించారని, పోర్టును అడ్డాగా చేసుకుని ద్వారంపూడి కుటుంబం రాజ్యమేలిందని ఆరోపించారు. అయితే కూటమి ప్రభుత్వంలో అలాంటివి చెల్లవని, అధికారులు కూడా పద్ధతి మార్చుకోవాలని స్పష్టం చేశారు. 251 మండల లెవెల్ స్టాక్ పాయింట్లో 189 చోట్ల మాకు వేరియన్స్ కనపడింది. ఆ వేరియన్స్ ని బేస్ చేసుకుని ఎవరైతే సప్లయర్స్ స్టాక్ అందించారో వాళ్ళపైన 19 కేసులు ఆల్రెడీ నమోదు చేయడం జరిగింది, వాళ్ళని బ్లాక్ లిస్ట్ చేయడం కూడా జరిగింది. ఈ విధంగా మేము ఒక పారదర్శకంగా, ఎందుకంటే మనం కాకినాడలోనే చూస్తున్నాం, ఇది మాఫియా అంటారు కానీ వ్యవస్థీకృత మాఫియా ఉంది మనకి ఇక్కడ. చిత్తూరు నుంచి కాకినాడ వరకు గ్రీన్ ఛానల్ నడిపించారు వాళ్ళు ఇన్ని రోజుల నుంచి. ఎక్కడ చూసినా లారీలు విపరీతంగా ఇక్కడికి వచ్చి కాకినాడ పోర్టుని ఒక అడ్డాగా మార్చుకుని ఒక కుటుంబానికి లబ్ధి జరిగే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా దోపిడీ జరిగిపోయింది. ఎంత దుర్మార్గంగా వ్యవహరించారంటే పేదవాడు పొట్టగొట్టి ఆహార మాఫియా సృష్టించి ప్రతి మండలంలో కూడా వీళ్ళు ధాన్యం సేకరించుకుని ప్రభుత్వం 39 రూపాయల పర్ కిలో బియ్యం అందిస్తుంటే 7 రూపాయలకి 8 రూపాయలకి 10 రూపాయలకి వీళ్ళు కిలో కొనేసి ఎక్స్పోర్ట్ చేసుకుని 1,000 కోట్ల రూపాయలు సంపాదించారు. ఉదయం నుంచి క్షేత్రస్థాయిలో అనేక ప్రాంతాల్లో సిబ్బంది ఏర్పాటు చేసి, టీమ్స్ ఏర్పాటు చేసి 10 చోట్ల దాడులు జరుగుతున్నాయి, ఇది కొనసాగుతాయి. ఆ మార్పు తీసుకొచ్చే వరకు ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరూ ప్రభుత్వ విధానానికి అనుగుణంగా పారదర్శకంగా నిజాయితీగా పనిచేస్తేనే వీళ్ళు వ్యవస్థలో ఉంటారు. అది ఎవరైనా ఉండొచ్చు, అధికార యంత్రాంగం కూడా వీళ్ళకి సహకరించింది గతంలో, ఇప్పుడు జరగదు. కేవలం ఒక ద్వారంపూడి కుటుంబానికే మేలు జరిగే విధంగా వ్యవస్థను మొత్తం మారిస్తే మాత్రం ప్రభుత్వం దానికోసం కాదు. అంతిమంగా రైతుకు లబ్ధి కలగాలి, వినియోగదారుడికి నిజాయితీగా మేము చేసే సరఫరా భరోసా కల్పించాలి. దీంట్లో ఎక్కడ కూడా కాంప్రమైజ్ ఉండదు, 100కి 100% మేము తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటాం. వీళ్ళపైన క్రిమినల్ కేసెస్ రిజిస్టర్ చేస్తాం. ఎవ్వరు ఇటువంటి అవకతవకలు పొరపాట్లు చేసినా ఎక్కడ కూడా సహించాం. రైతులకి మేము అందించాల్సిన ధాన్యం కొనుగోలు డబ్బుల విషయంలో నేను ఈరోజు ఒక సమాచారం మాత్రం మీ దృష్టికి తీసుకొస్తాను. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా గత ప్రభుత్వం 36,300 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. అసలు ఊహించలేము మనం. అన్ని కార్పొరేషన్లో కూడా నంబర్ 1 స్థానాన్ని తీసుకెళ్లారు మేము మమ్మల్ని అప్పుల్లో. 36,300 కోట్ల రూపాయలు అప్పులు చేసి రైతులకి మాత్రం 1,600 కోట్ల రూపాయలు బకాయిలు వదిలేసి వెళ్ళిపోయారు. ఇది వాళ్ళ నిజాయితీ. 251 మండల లెవెల్ స్టాక్ పాయింట్లో 189 చోట్ల మాకు వేరియన్స్ కనపడింది. ఆ వేరియన్స్ ని బేస్ చేసుకుని ఎవరైతే సప్లయర్స్ స్టాక్ అందించారో వాళ్ళపైన 19 కేసులు ఆల్రెడీ నమోదు చేయడం జరిగింది, వాళ్ళని బ్లాక్ లిస్ట్ చేయడం కూడా జరిగింది. ఈ విధంగా మేము ఒక పారదర్శకంగా, ఎందుకంటే మనం కాకినాడలోనే చూస్తున్నాం, ఇది మాఫియా అంటారు కానీ వ్యవస్థ
భారతరత్న మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాలు అత్యంత ఘనంగా జరుపుకుంటున్నాయి. తెలంగాణ భవన్ లో మాజీ ప్రధాని భారతరత్న పివి నరసింహారావు జయంతి సందర్భంగా పివి చిత్రపటం వద్ద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, మహమూద్ అలీ, పివి కూతురు ఎమ్మెల్సీ వాణిదేవి, మాలోత్ కవిత తదితరులు పాల్గొన్నారు. ఆనాడు ఆర్థికంగా పతనమైన పరిస్థితుల్లో ఒక ప్రధానమంత్రి పదవి అధిష్ఠించడం జరిగింది. కానీ ఈరోజు వెనక్కి తిరిగి చూసుకుంటే బిఫోర్ పీవీ ఆఫ్టర్ పీవీ అన్న స్థాయిలో 1991-96 ఆ కాలం ఏదైతే ఉన్నదో, 5 ఏళ్ల కాలం, భారతదేశ ఆర్థిక వ్యవస్థను, ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చిన ప్రధానమంత్రిగా పివి నరసింహారావు గారి పేరు ఎవరైనా సరే తలుచుకోక తప్పదు. ఒక రాజకీయాలతో సంబంధం లేని మన్మోహన్ సింగ్ గారిని తీసుకొచ్చి ఆర్థిక మంత్రి చేసి, తర్వాత విప్లవాత్మకమైన ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి పూర్తి స్థాయిలో ఈ దేశం మరి సంస్కరణల బాట వైపు నడిపించిన మహానుభావుడు గౌరవనీయులు పివి నరసింహారావు గారు. 16 భాషల్లో అఖండమైన పట్టున్న, కొన్ని సందర్భాల్లో మౌనమే తన భాషగా నడిపిన చతురుడు, రాజనీతిజ్ఞుడు పివి గారు. పివి నరసింహారావు గారి వ్యక్తిత్వం కానీ, ఆయన బహుముఖీనమైన ప్రజ్ఞాపాఠవాలు కానీ, దగ్గర నుండి చూసిన వారి కుటుంబానికి కానీ, వారి అభిమానులకు కానీ, ప్రజలకు కానీ బాగా తెలుసు. ఒక కవిగా, కథకుడిగా, సాహిత్యపరుడిగా, అదేవిధంగా అఖండమైన సామాజిక స్పృహ ఉన్న నాయకుడిగా, ఒక సంస్కరణశీలిగా పివి నరసింహారావు గారిని చరిత్ర ఎన్నటికీ కూడా మర్చిపోదు. తప్పకుండా భారతదేశం ఎంతకాలం అయితే ఉంటుందో అంతకాలం కూడా పివి నరసింహారావు గారి పేరు సుస్థిరంగా భారత ప్రజల గుండెల్లో నిలిచి ఉంటుంది. సంస్కరణశీలి అని నేను ఊరికి అనలేదు. ఆనాడు ముఖ్యమంత్రిగా భారతదేశమే అచ్చరు అందే విధంగా తాను స్వయంగా పెద్ద భూస్వామ్య కుటుంబం నుంచి వచ్చిన, తన సొంత భూమి 100 ఎకరాలు, దాదాపు 800 ఎకరాలు ఆనాడు భూ సంస్కరణలో భాగంగా తాను ముందుండి, చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ అంటారు, తాను ముందుండి తన కుటుంబానికి సంబంధించిన 800 ఎకరాలను ప్రభుత్వానికి ధారాదత్తం చేసి దేశానికి ఆదర్శంగా నిలబడ్డ నాయకుడు శ్రీ పివి నరసింహారావు గారు. తర్వాత విద్యారంగంలో ఒక అవకాశం వస్తే హెచ్ఆర్డి మినిస్టర్గా నవోదయ పాఠశాలలు పెట్టిన, గురుకులాలు పెట్టి ఇవాళ అద్భుతమైన పిల్లలకు వాళ్ళ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన దాని ఆలోచన కూడా, దానికి పూర్తి క్రెడిట్ కూడా పివి నరసింహారావు గారు. చివరికి ఒక దశలో భారతరత్న మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతి సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన సేవల్ని గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్ నెక్స్ట్ ఫ్లోర్లోని పివి ఘాట్లో పుష్పాంజలి ఘటించారు. పివి తెచ్చిన సంస్కరణలు చారిత్రాత్మకమైనవని ఆయన కొనియాడారు. తెలుగుదనానికి నిజరూపం, భాషలు 16 భాషలు మాట్లాడగలిగిన, తెలుగులో చక్కగా మాట్లాడుతూ ఒక తెలంగాణ బిడ్డ దేశ ప్రధానిగా 5 సంవత్సరాల పాటు ఎవరు ఊహించని నిధిలో సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపించి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి మన్మోహన్ సింగ్ గారిని ఫైనాన్స్ మినిస్టర్గా పెట్టుకొని అంతకుముందు మన దేశ పరిస్థితి ఎట్లుందంటే, మన దేశం ఆఖరి గోల్డ్ కూడా విదేశాలలో పెట్టి తీసుకుని వచ్చే పరిస్థితి నుంచి ఈరోజు మాట్లాడుతున్న ప్రభుత్వ పెద్దలు 5 ట్రిలియన్ 6 ట్రిలియన్ మాట్లాడే ఎకానమీ దాకా వచ్చిందంటే, అది మన తెలంగాణ ముద్దుబిడ్డ పివి నరసింహారావు గారి ఆయన ముందు చూపు, ఆ రోజు మన దేశం మీద ఆయనకున్న పరిజ్ఞానం, ఆయనకున్న మేధావి, ఆయనకున్న ఆలోచన విధానంతోనే ఈరోజు ఈ విధమైన భారతదేశం ఈ విధంగా ప్రపంచంలోనే 3వ ఆర్థిక పరిపుష్టి దేశంగా డెవలప్ అవడానికి మూల కారకుడు పివి నరసింహారావు గారు. వారి 103వ జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ వారికి ఆత్మశాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ, అలాగే వారి భారతరత్న వారికి ఇవ్వడం కూడా చాలా సంతోషకరమైన విషయం. నిజంగా పివి నరసింహారావు గారు అంటే భూ సంస్కరణ, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే భూ సంస్కరణ చేపట్టిన వ్యక్తి, అప్పటి ఎవరు మాట్లాడలే, భూ సంస్కరణ చేపట్టిన వ్యక్తి, తనకున్న భూమిని కూడా పేదలకు దానం చేయడం ఆ రోజు మొదలుపెట్టిన ఆయన ప్రస్థానం నిజంగా ఈరోజు మేము గర్వంగా చెప్పుకుంటాం. మా కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఇవాళ ప్రపంచంలో భారతదేశాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చిందని చెప్పి పివి నరసింహారావు గారు, వారి కుటుంబ సభ్యులు గతంలో రాజీవరావు కూడా ఎమ్మెల్యే ఎంపీగా ఉండే, ఇంకో కుమారుడు రంగారావు గారు కూడా మినిస్టర్గా ఉండే,
అలాగే ప్రభాకర్ రావు గారు, ఇప్పుడు వాణి గారు ఎమ్మెల్సీగా ఉండడం తప్పకుండా ఈరోజు మా ముఖ్యమంత్రి గారు కొన్ని అనివార్య కారణాల వల్ల అక్కడ ఉండి రాలేక మేమందరం పోతున్నామని చెప్తే మీ పేరండి అని చెప్పి తప్పకుండా అక్కడ కూడా వాళ్ళు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఏది ఏమున్నా సరే తెలుగు జాతి అలాగే భారతదేశం ఎప్పుడు కూడా పివి నరసింహది పివి నరసింహరావు పేరు మర్చిపోరు. ఎందుకంటే పివి నరసింహరావు గారు లేకుంటే ఈరోజు ఇవాళ దేశం ఇట్లుండని ఒకసారి భయం వేస్తుంది ఆలోచించుకుంటే ఆయన మేధావి. బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. వరుసగా ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. తాజాగా చేవెళ్ల ఎమ్మెల్యే కాళీ యాదయ్య కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన అధికార పార్టీలో చేరారు. ఇప్పటికే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, తెలంగాణ మాజీ స్పీకర్ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పటి వరకు ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. కాళీ యాదయ్య చేవెళ్ల నుంచి వరుసగా మూడోసారి గెలిచారు. 2014లో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించారు. ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. 2018-2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున విజయం సాధించారు. గత ఎన్నికల్లో సమీప కాంగ్రెస్ అభ్యర్థి భీమ్ భరత్ పై 268 ఓట్ల తేడాతో విజయం సాధించారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఆయన కేబినెట్ లోని మంత్రులందరూ ఏది అడిగినా తమకు తెలియదు, సంబంధం లేదు అంటున్నారు. ఇది ప్రజాపాలన లేక దుగ్గులపాలన, తెలంగాణలో ఫేక్ ప్రభుత్వం నడుస్తోంది అనడానికి ప్రస్తుత ముఖ్యమంత్రి మంత్రుల పరిస్థితిని చూస్తే అర్థమవుతుందని బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిషాంక్ ఫైర్ అయ్యారు. తెలంగాణ భవన్ లో మన్నె క్రిషాంక్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కేవలం డమ్మీలుగా ఉన్నారా? వారి నిర్ణయాలు డమ్మీలుగా ఉన్నాయా? అధికారులు మంత్రులకు చెప్పడం లేదా? లేదా తప్పించుకునేందుకు మంత్రులే సాకులు చెబుతున్నారా? అసలు సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారని మన్నె క్రిషాంక్ నిలదీశారు. ఏమైంది, బాల్క సుమన్ గారు పోయి మా ఎమ్మెల్యే గారిని కలుస్తానంటేనే అరెస్ట్ చేసేసారు. గంత భయమా? ధర్నా కూడా కాదు. అదైతే పోయి మాట్లాడతానన్నారు. ఎందుకన్నా మీరు ఎందుకు పోతున్నారు? ఏదో తెలుస్తుంది, ఇది రూమరా నిజమా అని పోయిరు కలవడానికి. వారు ఒక ఎంపీగా పనిచేసారు, ఎమ్మెల్యేగా పనిచేసారు, విప్పు కలవడానికి వెళ్తే అరెస్ట్ చేసారు. కోర్టుకు పోయి బెయిల్ తీసుకోవాల్సిన పరిస్థితి. ఇంత భయం ఎందుకు ఇంద్రమ్మ పాలనలా? ఇంత భయం ఎందుకు ప్రజాపాలనలా? చూస్తున్నాం కదా అక్కడ గురుకులం పోస్టుల కోసం ధర్నాలు. ఏ యువత అయితే మిమ్మల్ని మీకు పనిచేసి మిమ్మల్ని నమ్మి ఓ వీళ్ళు వస్తే జాబ్ క్యాలెండర్ ఇస్తారంట, వీళ్ళు వస్తే గ్రూప్ టూ పోస్టులు పెంచుతారంట, ఇవన్నీ చెప్పిరుగా, పెరిగినాయా గ్రూప్ టూ పోస్టులు? పెరిగినాయా మెగా డిఎస్సి అయినాయా 20,000 ఉద్యోగాలు 25,000 ఉద్యోగాలు? కాలే. వచ్చిందా జాబ్ క్యాలెండర్? కాలే. సేమ్ కేసీఆర్ గారు ప్రభుత్వం ఇచ్చిన జాబ్సే కంటిన్యూ అవుతున్నాయి. అవే నోటిఫికేషన్లు వీళ్ళు ఇప్పుడు ఫిల్అప్ చేస్తున్నారు. గంతే. సో డెఫినెట్గా పోరాటం ఆల్రెడీ స్టార్ట్ అయింది, కానీ స్టెప్ బై స్టెప్ న్యాయ పోరాటం ఇవన్నీ కూడా చేస్తూ ధర్నాలు కూడా చేస్తాం. వీళ్ళు సమాధానం చెప్పాలి, వదిలేడుది లేదు. కౌంట్ డౌన్ హాస్ బిగన్. థ్యాంక్ యూ. అధికారులు వాళ్ళకి చెప్తలేరా? లేదంటే మంత్రులే తప్పించుకోవడానికి ఈ సాకులు చెప్తున్నారా? మొన్నటికి మొన్న ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు వారికి సమాచారం లేకుండానే సోమ్ డిస్టిలరీస్ అనే నకిలీ బీర్లు చేసే ఒక సంస్థ, చిన్నపిల్లలను పెట్టి ఫ్యాక్టరీల్లో వ్యాపారం చేసే సంస్థ, 100 కోట్ల ప్రభుత్వ బ్యాంకుల నుంచి ఖజానా నుంచి రుణాలు తీసుకున్న సంస్థ, అట్లాంటి సంస్థకు అనుమతులు ఇచ్చినప్పుడు కనీసం సమాచారం కూడా లేదని జూపల్లి కృష్ణారావు గారు చెప్తారు. హోంమంత్రి కమ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎందుకంటే హోంమంత్రి లేరు, రేవంత్ రెడ్డి గారి దగ్గరనే ఉన్నది అది. హోంమంత్రికి సమాచారం లేకుండానే పోలీస్ శాఖ వాళ్ళు రాత్రి 10:30 వరకే హైదరాబాదు సిటిజన్స్ మీద ఆంక్షలు పెడతారు. ఆ తర్వాత దాని మీద మీడియాలో సోషల్ ఏపీ సీఎం చంద్రబాబు తనకు స్నేహితుడని, అందుకే ఆయన మర్యాదపూర్వకంగా కలిసినట్టు తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ తెలిపారు. శుక్రవారం ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను ఆయన దర్శించుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన, దుర్గగుడి ఈవో కెఎస్ రామారావు, ఇతర అధికారులు ఆయనను ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. వేద పండితులు పూర్ణకుంభంతో తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణను ఆహ్వానించారు. దర్శనం అనంతరం వేద పండితులు రాధాకృష్ణకు ఆశీర్వచనం చేశారు. చంద్రబాబు గారు, అండ్ ఐ వెంట్ టు హిస్ హౌస్ అండ్ మెట్ హిమ్, అండ్ ఐ కేమ్ హియర్ టు హ్యావ్ ది దర్శన్ ఆఫ్ ది లార్డెస్ అండ్ ది న్యూ టెంపుల్, లార్డ్ శివా టెంపుల్. టుడే
I'm here in Vijayawada, then evening I am going back. I like to come to this temple, that was my prarthana. So when I came here, it is a courtesy visit. I have to visit the CM as well as the governor. The governor has nothing to do with politics. We have discussed about the development of Andhra Pradesh, and I understand his great apathy for the బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. 3 వారాల వ్యవధిలో 7 అంశాలపై శ్వేతపత్రాలు విడుదల చేస్తామని ఏపీ సీఎం ప్రకటన. పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు పోలవరంపై వాస్తవాలను ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నామని వెల్లడి. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన కాళీ యాదయ్య. చేవల నుంచి 268 మెజార్టీతో గెలిచిన కాళీ యాదయ్య ఇప్పటివరకు కాంగ్రెస్ లో చేరిన 6 ఎమ్మెల్యేలు. కాకినాడ పోర్టులో బియ్యం గోడౌన్లను మంత్రి ఆధీనంలో తనిఖీ. 2 గోడౌన్లలో రేషన్ బియ్యం గుర్తింపు. పోర్టును అడ్డాగా చేసుకుని ద్వారంపూడి కుటుంబం రాజ్యమేలిందంటూ విమర్శలు. విమానాశ్రయంలో పైకప్పు కూలిన ఘటనపై స్పందించిన మంత్రి రామ్మోహన్ నాయుడు. కూలిన టెర్మినల్ పైకప్పు అది మోదీ ప్రారంభించింది కాదని వెల్లడి. మృతుడి కుటుంబానికి 20 లక్షల పరిహారం ప్రకటించిన రామ్మోహన్. పీవీ జయంతి సందర్భంగా తెలంగాణ భవన్ లో నివాళులర్పించిన కేటీఆర్. చరిత్రపై చెరగని ముద్ర పీవీ అని వెల్లడి. పాఠ్య పుస్తకాల్లో పీవీ జీవిత చరిత్రను చేర్చాలని డిమాండ్. విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. రాజ్భవన్ లో ఏపీ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ తో భేటీ కానున్నట్లు రాధాకృష్ణన్ వెల్లడి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏవన్ టీవీ.